ఆడియన్స్ ని హ్యాపీ చేయటం కోసం అందరు హీరోలు ఏదో ఒకటి చేస్తారు, కానీ అందరిలా నేనుండను అంటున్నాడు రెబల్ స్టార్. నా రూట్ ఏ సపరేట్ అంటున్నాడు. ఏది చేసినా తన రేంజ్ కి తగ్గట్లే చేస్తానంటున్నాడు. బాహుబలి తర్వాత హిట్ లేక డీలా పడ్డ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ తో మైండ్ బ్లాంక్ చేస్తానంటున్నాడు. రెబల్ వరల్డ్ లో ఫ్యాన్స్ ను ఊరేగించడానికి రెడీ అవుతున్నాడు. ఇంతకీ ఆ సుముహూర్తం ఎప్పుడు అంటారా? ఇంకెప్పుడు? డైరెక్ట్ గా చెప్తే కిక్కే ఉంది. డీటెయిల్డ్ స్టోరీ ఇప్పుడు చూడండి. డార్లింగ్ ప్రభాస్ కు ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అది ఏ రేంజ్ లో ఉంటుందో రీసెంట్ గా రెబల్ స్టార్ పెట్టిన భోజనాలతో చూపించాడు. ఇప్పుడు మరోసారి అభిమానుల్లో అలరించడానికి రెడీ అవుతున్నాడు. అందుకు తన బర్త్డేను వేదిక చేసుకోబోతున్నాడు. నిన్న మొన్నటి వరకు ప్రభాస్ మూవీ అప్డేట్స్ రావడం లేదని ఫీల్ అయిన ఫ్యాన్స్ ను ఇదా చేయడానికి రెడీ అవుతున్నాడు. సెలార్ 40% షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క పోస్టర్ తప్ప మరొకటి చూపించలేదు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే టైం వచ్చిందట. పాన్ ఇండియా రెబల్ స్టార్ బర్త్డే రోజున అంటే అక్టోబర్ 23న సెలార్ ఫస్ట్ గ్లిమ్సెస్ ని రిలీజ్ చేయబోతున్నారట. మా సెలబ్రేషన్ కు 6 అడుగుల కట్అవుట్ కుదిరితే ఎలా ఉంటుందో చూపిస్తానంటున్నాడు డైరెక్టర్ ప్రశాంత్. బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా అయ్యాడు ప్రభాస్. 2023 నుంచి రెబల్ స్టార్ ఫిలిం ఫెస్టివల్ మొదలు కాబోతోందని అంటున్నారు. జనవరిలో ఆదిపురుష్ తో మొదలు మారుతితో ఎండ్ చేస్తానంటున్నాడు. డార్లింగ్ బర్త్డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారట. ప్రాజెక్ట్ కే టీమ్ కూడా డార్లింగ్ లుక్ విడుదలకు రెబెల్ స్టార్ బర్త్డే వాడుకోబోతున్నారట. మారుతి సినిమా అప్డేట్ కూడా అదే రోజు చెప్పబోతున్నారట. మొత్తానికి రెబెల్ ఫ్యాన్స్ కు అక్టోబర్ 23 పెద్ద పండగగా మారబోతోందన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 సినిమాలకు సంబంధించి పోస్టర్లు టీజర్లతో సందడి చేయబోతున్నాడు ప్రభాస్.